వార్డు సమస్యను పరిష్కరించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేసిన వేములవాడ పట్టణంలోని పదమూడవ వార్డు ద్వారకనగర్ లో కనీస డ్రైనేజీ సీసీ రోడ్డు లేకపోవడంతో రోడ్లపైకి మురికి నీరు వచ్చి చేరుతుంది. దీంతో విషజ్వరాల బారిన పడుతున్నామని వారు వాపోతున్నారు. శనివారం వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ రన్వేష్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కమిషనర్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ను ఆదేశించడంతో తాత్కాలిక డ్రైనేజ్ కాలువను ఏర్పాటు చేశారు. గతంలో కూడా పలుమార్లు మున్సిపల్ సంబంధించిన అధికారులకు ఈ సమస్యను తీసుకెళ్లామని ఆయన కూడా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 13వ వార్డు మాది సాయినగరు. సాయినగర్లో భాగంగా ద్వారకానగర్ మాది. ఇక్కడ గత ఒక సంవత్సరం నుంచి మేము ఈ డ్రైనేజీ గురించి బాగా అవస్థలు పడుతున్నాము. దోమలు, పందులు బాగా ఇబ్బంది ఉంది మాకు. ఆగస్టులో మేము ఒకసారి కమిషనర్కి మేము లెటర్ పెట్టాము, ఆయన అప్పుడు స్పందించలేదు. మళ్ళీ ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా వర్క్ ఇన్స్పెక్టర్ పంపించారు. తాత్కాలికంగా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, కొంచెం క్లియర్ చేస్తున్నారు. కానీ మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. డ్రైనేజీను ప్లస్ సీసీ రోడ్డు చేయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నగరం వార్డు నెంబర్ 13వ వార్డు. మాకు రోడ్డు సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రొద్దున లేస్తే నైట్ వరకు మొత్తం దోమలతోటి ఇబ్బంది పడుతున్నారు బాగా మంది. ఇదివరకు కమిషనర్ దగ్గరకు మున్సిపల్ దానిలోకి పోయి కంప్లైంట్ ఇచ్చినాము, ఆయన సార్ అప్పుడు పట్టించుకోలేరు. మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళడం జరిగింది. అందరం కలిసి వెళ్ళడం జరిగేసరికి సార్లు ఇప్పుడు వచ్చి కొంచెం పరిష్కారం చేస్తారు. ఈ పరిష్కారం మాకు ఇప్పటి వరకే కాకపోతే మాకు ఎప్పటికీ పరిష్కారం కావాలి. ఖచ్చితంగా రోడ్లు, రోడ్డు కొంచెం వెనుక ముందు వేసినా పర్వాలేదు, కానీ మాకు ఖచ్చితంగా మోరీలు కావాలి. చాలా ఇబ్బందిగా గురవుతారు. ప్రతి వారానికి ఒక్కసారి అన్నట్టు పిల్లలను హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళడం జరుగుతుంది. మరి చిన్న పిల్లలు అంతా 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కొంచెం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మోరీ సమస్య క్లియర్ చేయాలని కోరుచున్నాము.